ఈ ఏడాదిలో చివరిగా చంద్రగ్రహణం నేడు ఏర్పడనుంది. భారత్లోను పలు ప్రాంతాల్లో చంద్రగ్రహణం కనువిందు చేయనుంది. సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖపైకి వచ్చినప్పుడు సూర్యకాంతి చంద్రుడిపై పడకుండా భూమి అడ్డుపడడం వల్ల చంద్రగ్రహణం ఏర్పడుతుంది. చంద్రగ్రహణం ప్రక్రియ పూర్తవడానికి మొత్తం 3 గంటల 40 నిమిషాలు పడుతుంది. మొత్తంగా చంద్రగ్రహణం సాయంత్రం 4 గంటల 23 నిమిషాలకు ప్రారంభమై 7 గంటల 26 నిమిషాలకు ముగుస్తుంది. ఈటానగర్, గౌహతి, సిలిగురి ప్రాంతాల్లో మాత్రమే సంపూర్ణ చంద్రగ్రహణాన్ని చూసే అవకాశం ఉంది. కోల్కతా, భువనేశ్వర్, ఢిల్లీ, శ్రీనగర్, చెన్నై, గాంధీనగర్, ముంబై వంటి ప్రాంతాల్లో పాక్షిక చంద్రగ్రహణం కనిపిస్తుంది. అన్నా కొంచెం సైడ్ పెడతానా, ఉండండి పెద్ద ప్రసాదం గిరి డ్రమ్ నేను అన్నా కొంచెం సైడ్ పెడతానా, ఉండండి పెద్ద మీరు ప్రసాదం లేదు గిరి డ్రమ్ నేను ఈ ఏడాదిలో చివరిగా చంద్రగ్రహణం నేడు ఏర్పడనుంది. భారత్లోనూ పలు ప్రాంతాల్లో చంద్రగ్రహణం కనువిందు చేయనుంది. సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖపైకి వచ్చినప్పుడు సూర్యకాంతి చంద్రుడిపై పడకుండా భూమి అడ్డుపడడం వల్ల చంద్రగ్రహణం ఏర్పడుతుంది. చంద్రగ్రహణం ప్రక్రియ పూర్తవడానికి మొత్తం 3 గంటల 40 నిమిషాలు పడుతుంది. మొత్తంగా చంద్రగ్రహణం సాయంత్రం 4 గంటల 23 నిమిషాలకు ప్రారంభమై 7 గంటల 26 నిమిషాలకు ముగుస్తుంది. ఈటానగర్, గౌహతి, సిలిగురి ప్రాంతాల్లో మాత్రమే సంపూర్ణ చంద్రగ్రహణాన్ని చూసే అవకాశం ఉంది. కోల్కతా, భువనేశ్వర్, ఢిల్లీ, శ్రీనగర్, చెన్నై, గాంధీనగర్, ముంబై వంటి ప్రాంతాల్లో పాక్షిక చంద్రగ్రహణం కనిపిస్తుంది. చంద్రగ్రహణం కారణంగా శ్రీశైలం ఆలయాన్ని మూసివేశారు. ఉదయం 6 గంటల 30 నిమిషాల నుండి సాయంత్రం 7 గంటల వరకు ఆలయాన్ని మూసివేయనున్నారు. సాయంత్రం 7 గంటల తర్వాత భక్తులను దర్శనానికి అనుమతిస్తామని శ్రీశైల దేవస్థాన అధికారులు తెలిపారు. రైట్, ఇక ఆలయాలకు సంబంధించి, చంద్రగ్రహణానికి సంబంధించి పూర్తిస్థాయి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? చంద్రగ్రహణం కారణంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో శ్రీశైలం, యాగంటి, మహానంది ఆలయాలను ఈ ఉదయం 6 గంటల 30 నిమిషాల నుంచి సాయంకాలం 6 గంటల 30 నిమిషాల వరకు మూసివేశారు. సాయంకాలం 6 గంటల 30 తర్వాత ఆలయ ద్వారాలను తెరిచి ఆలయ శుద్ధి, మంగళ వాయిద్యాలు, సంప్రోక్షణ పూజ కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం రాత్రి 8 గంటల తర్వాత భక్తులకు సర్వదర్శనానికి అనుమతిస్తారు. అయితే సాయంకాలం 8 తర్వాత భక్తులకు కేవలం అలంకార దర్శనం మాత్రమే భక్తులను అనుమతిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. గ్రహణం కారణంగా అన్ని అర్జిత సేవలు, శాశ్వత సేవలు, పరోక్ష సేవలు నిలుపుదల చేశారు. శ్రీశైలంలో ఈ చంద్రగ్రహణం కారణంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని కూడా మధ్యాహ్నం నిలిపివేశారు. రాత్రి కేవలం 8 తర్వాత అలంకార దర్శనం చేసుకున్న భక్తులకు మాత్రమే అల్పాహారాన్ని అందజేసేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. రైట్,
థ్యాంక్ యూ శ్రీనివాస్ అప్డేట్స్ అందించినందుకు. చంద్రగ్రహణం కారణంగా ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవాలయంతో పాటు ఉపాలయాలను అధికారులు మూసివేశారు. సో ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఎమ్మెల్యే, ఈ రోజు పాక్షిక చంద్రగ్రహణం కారణంగా ఉదయం 8 గంటల నుంచి ఇంద్రకీలాద్రిపై ఉన్న అమ్మవారి ప్రధాన ఆలయంతో పాటు ఉపాలయాలన్నింటినీ కూడా మూసివేస్తారు. అంటే గ్రహణ మోక్ష కాలం అనంతరం సాయంత్రం 6:30 అమ్మవారి ప్రధానాలయము అలాగే ఉపాలయములు కూడా కవాట ఉద్ఘాటన చేసి దేవతామూర్తులకు స్నపనాభిషేకము నిర్వహణ ఉంటుంది. అయితే ఆ తర్వాత అర్చన మహానివేదన హారతి ఇచ్చి మరోసారి అమ్మవారి ఆలయాన్ని మూసివేయడం జరుగుతుంది. రేపు ఉదయం మళ్ళీ తిరిగి ప్రారంభమవుతుంది అమ్మవారి దర్శనం. అయితే ఈ రోజు ఉదయం 8 గంటలకు మూసివేస్తారు కాబట్టి 8 గంటలలోపు ఉన్న సుప్రభాత సేవ, ఖడ్గమాలక్షణ, గణపతి హోమం, నవగ్రహ శాంతి హోమం, రుద్ర హోమములు మాత్రమే భక్తులకి అనుమతి ఇస్తున్నారు. తర్వాత ప్రారంభమయ్యే 8 గంటల అనంతరం ప్రారంభమయ్యే లక్ష కుంకుమార్చన, శాంతి కళ్యాణం, శ్రీనవార్చన, చండీ హోమం, పంచహారతులు, పల్లకి సేవ మొదలైన సేవలన్నీ కూడా రద్దు చేశారు. అలాగే రేపు ఉదయం యథావిధిగా అన్ని దర్శనములు, అర్జిత సేవలు ప్రారంభమవుతాయి. ఈ రోజు ఏదైతే రద్దు చేసిన సేవలన్నింటినీ కూడా రేపు వీళ్ళకి భక్తులకు అనుమతిస్తామని చెప్పి ఆలయ అధికారులు చెప్తున్నారు. మరి కాసేపట్లో గ్రహణం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై ఉన్న అమ్మవారి ఆలయానికి మూత పడబోతోంది. థ్యాంక్ యూ కాంతి అప్డేట్స్ అందించినందుకు. 8 గంటల తరువాత రాజన్న సిరిసిల్ల వేములవాడలోని రాజరాజేశ్వర స్వామి ఆలయం మూసివేశారు. చంద్రగ్రహణం సందర్భంగా ఉదయం స్వామివారి ప్రాతకాల పూజలు నిర్వహించారు. గ్రహణం ముగిసిన అనంతరం అంటే సాయంత్రం 6:18 ఆలయాన్ని తిరిగి తెరిచి పుణ్యవాచనం, సంప్రోక్షణ, నివేదన అనంతరం భక్తులకు స్వామివారి దర్శనానికి అనుమతించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఎప్పుడు మళ్ళీ ఆలయం తెరుచుకుంటుంది? అయితే చంద్రగ్రహణం సందర్భంగా ఈ రోజు దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ఈ యొక్క వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని అధికారులు అర్చకులు కలిసి మూసివేశారు. సాయంత్రం 6 గంటలకైతే సంప్రోక్షణ తర్వాత తిరిగి తెరవనున్నట్లు చెప్పారు. దీనికి సంబంధించి ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఆలయాలయాన్ని ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ క్షేత్రము అలాగే ఇంకా కరీంనగర్ లోని పలు ఆలయాలన్నీ కూడా కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆలయాలన్నీ కొండగట్టు వచ్చి ఆంజనేయ స్వామి దేవాలయం కూడా ఈ యొక్క చంద్రగ్రహణం సందర్భంగా మూసివేశారు. ఇక సాయంత్రం 6 గంటలకు గ్రహణం వీడే సమయం అయిపోయిన తర్వాత మరొకసారి సంప్రోక్షణ చేసి ఆలయాలను తిరిగి ప్రారంభిస్తారని సమాచారం ఉంది. అందించినందుకు మరోవైపు తిరుమల శ్రీవారి ఆలయాన్ని కూడా మూసివేయనున్నారు. తిరిగి సంప్రోక్షణ అనంతరం ఆలయాలు తెరుచుకోనున్నాయి. ఇక తిరుపతికి సంబంధించినటువంటి తాజా సమాచారాన్ని మా ప్రతినిధి భానుప్రకాష్ అందిస్తారు. భానుప్రకాష్ చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? కారణంగా ఈ రోజు శ్రీవారి ఆలయం 11 గంటల పాటు తలుపులు మూసివేయబడుతున్నది. చంద్రగ్రహణం కారణంగా గత నెల కూడా ఇలాగే సూర్యగ్రహణం కారణంగా గత నెల కూడా ఇలాగే 11 గంటల పాటు ఆలయం మూసించారు. ఈ రోజు ఉదయం 8:30 నుండి రాత్రి 7:30 గంటల వరకు అంటే దాదాపు 11 గంటల పాటు శ్రీవారి ఆలయం తలుపు మూసిస్తారు.
మంగళవారం మధ్యాహ్నం అంటే ఈ రోజు మధ్యాహ్నం 2:39 నుండి సాయంత్రం 6:39 వరకు చంద్రగ్రహణం ఉండడం వల్ల ఉదయం అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఫ్రీ దర్శనం లైన్ నడుస్తుంది. 7:30 తర్వాత ఆలయాన్ని శుద్ధి చేసి ఆలయాన్ని 8:30 మూసేస్తున్నారు. తర్వాత సాయంత్రం 7:30 తిరిగి ఆలయం తరపు తెచ్చి శుద్ధి చేసి సంప్రోక్షణం అయిన తర్వాత అనంతరం భక్తులకి సర్వదర్శనానికి అనుమతిస్తారు. అది వైకుంఠం టూ కాంప్లెక్స్ నుంచి మాత్రమే సర్వదర్శనానికి అనుమతిస్తారు. ఈ విషయాన్ని నిన్నటి నుండి టీటీడీ అధికారికంగా అన్ని సోషల్ మీడియా అన్ని మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా భక్తులు తెలియజేయడం అయింది. ఎందుకంటే భక్తులు కూడా స్వల్పంగానే తిరుమల చేరుకున్నారు. వాళ్ళకి ఈరోజు ఎలాంటి అన్న వితరణ ఇలాంటి సదుపాయాలు అయితే టీటీడీ కల్పించడం లేదు. ఎందుకంటే ఆలయం మూసేసినప్పుడు ఇలాంటి సదుపాయాలు కల్పించడం కుదరదని చెప్పి ఇవన్నీ కూడా ఆపారు. ప్రస్తుతం చంద్రగ్రహణం కారణంగా అయితే 11 గంటల పాటు ఆలయం ఈ రోజు పొద్దున అంటే ఉదయాన్నే 7:30 నుండి రాత్రి 7:30 వరకు మాత్రం ఆలయం మూసి ఉంటుంది. తిరిగి 1 గంట పాటు అంటే ఈ ఆలయ శుద్ధి కార్యక్రమం అవన్నీ నిర్వహించిన తర్వాత 8:30 నుండి భక్తులకి దర్శనం ఇవ్వనున్నారు. రైట్, థ్యాంక్ యూ వాణిప్రకాష్ అప్డేట్స్ అందించినందుకు.